అవును. నిర్మించలేదు, ఇంకా మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని చెప్పి చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. రాజధానులు అనేవి నిర్మించరు. రాజధానులు నిర్మించేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వెధవ చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మిస్తాం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో రాజధానులు నిర్మించారు, అన్ని రకాలైనటువంటి అంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి ఒక నగరాన్ని రాజధానిగా గుర్తించి రాజధానిగా పెట్టుకుంటారు. ఆ ప్రాంతానికి కొంత నిధులు ఖర్చు పెట్టి ప్రభుత్వం నడపడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించి అక్కడ ఒక అసెంబ్లీనో ఒక సెక్రటేరియటో గవర్నమెంట్ ఆఫీసులో హైకోర్టు బిల్డింగ్లో వాటిని నిర్మించుకుని వాటి నుంచి కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కొన్ని రాజధాని రావడం వల్ల అక్కడ శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుద్ది. దాని ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి నిధులను ఇతర ప్రాంతాలకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వైజాగ్ ఎవడం నిర్మించవసరలా. వైజాగ్ ఆల్రెడీ అదో మహానగరం, 10 లక్షల మంది జనాభాతో షిప్యార్డ్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 6-వే రోడ్డు కనెక్టివిటీ ఉంది, అదో మహానగరం, రైల్వే లైన్లు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి అంగులు, కేంద్రానికి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారం కావచ్చు, కొన్ని లక్షల మందికి ఉపాధినిస్తూ చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలతో పాటు చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా కలిసి జీవిస్తున్నటువంటి ప్రాంతం. అక్కడ కనుక సెక్రటేరియట్ తీసుకువెళ్ళి ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి కావలసినటువంటి నడపడానికి కావలసినటువంటి ఆఫీసులు కనుక కట్టుకున్నట్లయితే ఆ ప్రాంతం మంచి అభివృద్ధి చెందుద్ది. కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఒక రాజధానిగా ఒక ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని కూడా చూడాలన్నది ముఖ్యమంత్రి గారిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా భావన. అదేవిధంగా కర్నూలు అనేది అదొక పెద్ద మహానగరం, 2 నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు నియోజకవర్గం. అక్కడ కూడా దాదాపు 8 లక్షల మంది జనాభాతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలుకి రింగ్ రోడ్డు కావచ్చు, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టును కానీ వీటన్నింటినీ ఈ జ్యుడిషియల్కి సంబంధించినటువంటి యంత్రాంగానంతరంగా అక్కడ పెట్టి ముఖ్యమంత్రిలో మంత్రులు అధికారులు ఆ ప్రాంతాన్ని లేకపోతే హైకోర్టు జడ్జిలో లేదా చీఫ్ జడ్జిస్లో అక్కడ ఆ ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక నమ్మకం. దీంతో అదేవిధంగా విజయవాడ గుంటూరు చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టుకున్నాడు అనుకోండి, ఈ రాజధానుల కడతాలు, ఈ రోడ్డు లేయటాలు, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఫస్ట్ సర్పంచ్గా పోటీ చేస్తాం, సర్పంచ్ అయినాక ఏ జడ్పీటీసీ అవ్వాలనుకుంటాడు, జడ్పీటీసీ అయినాక శాసనసభ్యుడు అవ్వాలనుకుంటాడు, శాసనసభ్యుడు అయినాక మంత్రి అవ్వాలనుకుంటాడు, మంత్రి అయినాక ముఖ్యమంత్రి అనుకుంటారు, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అనుకుంటారు. దీనికి ఒక మనిషికి అవకాశం ఉంటే దేనికైనా ట్రై చేస్తాడు. అట్లాగే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ఈరోజు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అతను జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, ఏమో బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటట్టయితే కనుక తెలంగాణ ఉద్యమం అనేది ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి మనకి తెలంగాణను హైదరాబాద్ను వదులుకుని వెనక్కి రావడం మనకి ఇష్టం లేనటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని బలవంతంగా కేసీఆర్ గారు మన వెనక్కి పంపాడన్నటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆయన్ని ఆ ఉద్యమం టైంలో అయితే కనుక తీవ్రంగా వ్యతిరేకించారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఆ తర్వాత కొంత హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సెటిలర్స్ టీఆర్ఎస్కు అనుకూలంగా మారారు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యం ఉంది. ఆయన పార్టీ పెట్టుకోవడం వలన పార్టీ పెట్టకూడదని చెప్పేటువంటి హక్కు పౌరుడిగా మనకు లేదు. ఈ ప్రాంతంలో ఆయన మీద కొంత వ్యతిరేక భావన ఉన్నట్టు ఉన్నటువంటి మాట వాస్తవం. అది ఎంతవరకు ఉంటుంది, ఆయన పార్టీకి ఇక్కడ ఎవరన్నా క్యాండిడేట్లు దొరుకుతారా, ప్రజలు మద్దతు ఇస్తారా అంటే అది కాలమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలంగాణలో పోటీ చేయట్లా, ఈయన జాతీయ పార్టీ అని చెప్పట్లా,
అంటే ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, తప్పే ఉందంటే. శ్రీనివాస్ ఎవరు, గద్దె అనురాధ్ ఎవరు, బోడే ప్రసాద్ ఎవరు, మాగంటి బాబు ఎవరు, ఇక్కడ రాయ వెంకటేశ్వరు ఎవరు, ఇక్కడ పిన్ననే వెంకటేశ్వరరావు ఎవరు, ఏబిఎన్ రాధాకృష్ణ ఎవడు, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఎవడు, ఈనాడు రామోజీరావు ఎవడు, తొడగొట్టినటువంటి అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయి ఎవరు, వీళ్ళందరూ ఒక కులం కాదండి. గుడివాడే వచ్చి ఎందుకు తొడగొట్టారు, ఇప్పుడు ఇంక అవతలకి వెళ్ళి ఎందుకు కొట్టట్లా, నేను కుల బహిష్కరణ చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు, నేను సాక్షి టీవీ చూస్తా, అది నా ఇష్టం. నా గుడివాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు, నేను ప్రజాప్రతినిధిగా నేను ఉంటా ఆయనకి మద్దతుగా. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నాడు, నా ఉద్దేశం కూడా అదే కాబట్టి నా మీద దండయాత్ర. వీళ్ళందరూ వచ్చి గుడివాడలో 2,10,000 ఓటింగ్ ఉంది, 2,50,000 జనాభా ఉన్నారు, 15,000 16,000 కులానికి సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఏంటిది కాబట్టి ఇది ఒక కులయాత్ర, ఒక తెలుగుదేశం పార్టీ యాత్ర. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, ఈ వర్గానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద చేసేటువంటి దండయాత్ర ఇది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. చంద్రబాబు నాయుడికి, కుల రాజకీయాలు నడిపేటువంటి చంద్రబాబు నాయుడికి మూతి పళ్ళు రాలిపోయేటట్టు రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. నిరాధ్యక్షులు చేసే వాళ్ళకు నా విన్నపమో, నా సూచన, లేకపోతే నా హెచ్చరికో, ఫస్ట్ ఎన్టీన్ ఆర్ఆర్ పార్టీ లేకుండా నా కొడుకుని తప్పించాలని ఫస్ట్ నిరాధ్యక్షులు చేయమనండి. ఎన్టీన్ ఆర్ఆర్ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని మట్టు పెట్టాలి, వాడిని పార్టీలోంచి తన్ని తరిమేయాలని చెప్పి ఫస్ట్ రిలే నిరాధ్యక్షులు చేయమనండి. ఎన్టీన్ ఆర్ఆర్కి ఫుడ్ పెట్టాను నా కొడుకులు, ఆయన బొమ్మ పెట్టుకుని ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎన్టీన్ ఆర్ఆర్కి అన్నం పెట్టాను నా కొడుకు అన్న క్యాంటీన్ అని చెప్పి రాష్ట్రం అంతా భోజనాలు పెడతానటువంటి దొంగల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాకి ముందు నిరాధ్యక్షులు చేయమని చెప్పండి. ఎన్టీన్ ఆర్ఆర్ పేరు వాడుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకా పందికొక్కులాగా ఆయన్ని చంపి ఆయన రక్త మాంసాలతో రాజకీయం చేసుకున్నటువంటి వెధవలో ఆయన పేరు జిల్లాకో లేకపోతే ఒక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం చేయకుండా భారతరత్న లాంటి అవకాశ చక్రాలు తిప్పాం, బొగ్గరాలు తిప్పాం అన్నటువంటి చెత్తనా కొడుకుల్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రిలే నిరాహార అధ్యక్షులు చేయమనండి. అవన్నీ తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం.